ఇక్కడికి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఫస్ట్ ఫస్ట్ ఒక సీక్రెట్ ఒకటి రివీల్ చేస్తున్నా. రాధామోహన్ గారికి అందరూ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే సార్, ఈ కథ తయారు చేయడానికి మీ ప్లేస్ మేము కొట్టేశాం. సెంటిమెంట్గా ఒరే బుజ్జిగా చేసినప్పుడు ఏ ప్లేస్ అయితే చేసామో అదే ప్లేస్లో కూర్చుని ఈ కథ తయారు చేయడం జరిగింది. విజయ్ గారిని అడగండి కావాలంటే. ఇది మీకు తెలుసో లేదో మరి, వీళ్ళ పొద్దునుంచి వచ్చి కూర్చుని క్యారేజ్ తెచ్చుకుని మన డైనింగ్ టేబుల్ మీద పిలిచిని తినేస్తున్నారేంటి అనుకున్నారు మీరు చాలాసార్లు. కానీ లోపల ఒక కథ రెడీ అయిపోయింది, ఆయన పర్మిషన్ తీసుకునే చేసాం. థ్యాంక్ యూ సార్, డెఫినెట్గా చాలా మంచి కథ తయారు చేయడానికి మీరు మాకు ఓ ప్లేస్ని ఇచ్చారు. ఇది మంచి కథ అని చెప్పడానికి ఇంకొక మ్యాటర్ ఏంటంటే, ఒకరోజు లాక్డౌన్ చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాం బయటకు రావడానికే, ఈయన ఫోన్ చేసి రవి గారు ఒకసారి ఆఫీస్కి రండి అన్నాడు. పోలీసులు కొడుతున్నారు సార్, ఏమా కొడుతున్నారు అంటే, కొడితే రెండు దెబ్బలు కొడతారు సార్, మూడో దెబ్బకు వచ్చేస్తారు కదా మీరు, రాజ్ తర్నే వచ్చాడు సార్ అక్కడి నుంచి మీరు రావడానికి ఏంటి అన్నాడు. అమ్మ హీరో గారే వచ్చాక ఏంటంటే నేను ఆఫీస్కి వెళ్ళా, ఈయన కాఫీ చెప్పుకున్నాడు, బాయ్ వచ్చి కాఫీ ఇచ్చాడు, ఈయన తాగుతున్నాడు, ఏం మాట్లాడతలా, డార్లింగ్ ఓ మంచి కథ రాద్దాం, కామెడీ ఉండకూడదు దాంట్లో, అయితే నేను బయలుదేరుతున్నా అన్నాను. కామెడీయే రాస్తాను నేను, కామెడీ ఉండకుండా ఒక సినిమా చేద్దాం, నేను కొత్తగా కనిపించాలని ఆర్డర్ వేసి నేను వెళ్ళిపోయాడు, రేపు వస్తాను వింటానని. ఇదేంటిది ఎంత ఫాస్ట్గా ఇది అని చపాతి కథ కదా అని టెన్షన్ పడి ఇక అక్కడి నుంచి ఆయన నేను కూర్చుని ఒక మాట అనుకుంటే తెల్లారి రాజ్ తరణ్ వచ్చాడు, ఆయన కూడా కొన్ని సజెషన్స్ ఇచ్చి ఇలా ఇలా కథ చేద్దాం అనుకుంటే ఒక మంచి కథ రావడానికి చాలా కోవిడ్ అనేది ఉపయోగపడిందని అందరూ తిడతారు మామూలుగా, కానీ లోపల కొంచెం సంతోషం ఉంది. చాలా ఖాళీగా కూర్చుని చాలా ఇంట్రెస్టింగ్గా, ఎందుకంటే దీంట్లో ఒక ఇంట్రెస్ట్ చెప్తున్నా, ఈ సినిమా మేము మేకింగ్ చేస్తున్నాం కథ రాసినప్పుడు అబ్బా ఈ కథే అద్భుతం, ఈ సినిమాకి అదే నెంబర్ వన్ అని నన్ను పొగిడారు. సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది, డైరెక్టర్ గారు భలే తీస్తున్నారని ఆయన పొగిడారు. తర్వాత ల్యాబ్లో చూస్తే కెమెరామ్యాన్ టాప్ అన్నారు, ఇప్పుడు రీరికార్డింగ్ చేస్తేనేమో మ్యూజిక్ డైరెక్టర్ సూపర్ అంటున్నారు. ఇక మా హీరో ఏ పాత్రనైనా చేసుకుని వెళ్ళిపోతాడు. ఆయన నేను కోనసీమ వ్యక్తిని కాబట్టి చెప్తున్నా, మా హీరో గోదావరి 100%, అతను గోదావరిలో పడవ వేసుకోవచ్చు, అతనితో గొడవ వేసుకోవచ్చు రెండు, అంత లవ్లీగా ఫ్రెండ్లీగా ఉంటాడు. అందుకే మంచి సినిమా చేసాం, అందరు ఆర్టిస్టులకి పేరు పేరున, ఎందుకంటే ఇది ఆర్టిస్టుల సినిమా, 100% పెర్ఫార్మెన్స్ మీద బేస్ అయిన సినిమా. భూపాల్ గారు కానీ మా మధునందన్ గారు ఆయన స్క్రిప్ట్లో కానీ యాక్టర్గా కానీ ఈ సినిమాలో టాప్ లెవెల్లో ఉంటారు. అందరికి మా డైరెక్షన్ టీమ్కి, కొండా విజయ్ గారికి, పూర్ణ గారికి, హీరోయిన్ పేరు నాకు తెలుసండి హేమల్, పొద్దున్నుంచి మర్చిపోకుండా అందరికి, ప్రిన్స్ బాబాకి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ అండి.